हेलो फ्रेंड्स, वेलकम टू तन्वीश किचन। इवाल्टी स्पेशल डबल मसाला एग दम बिर्यानी रेस्टारेंट लो कंटे चाला चाला बहुत एदैना वीकेंड लो फ्रेंड्स इंटिकी वच्चिनप्पुडु एदैना अकेशनल डे लो इला नेनु चेप्पिन पद्धतिलो चेयंडी। आ डे नु मरिंत स्पेशल गा सेलिब्रेट चेसुकोंडी, चाला टेस्टी गा उंटुंदंडी। దీనికోసం ముందుగా ఇలా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి అది వేడైన తర్వాత ఇక్కడ నేను ఒక 4 ఎగ్స్ బాయిల్ చేసి వాటిపైన పెంకు తీసేసి మధ్యలో గాట్లు పెట్టి వేసుకుంటున్నానండి। ఇలా ఇవి అటు ఇటు రొటేట్ చేస్తూ ఒక 1 మినిట్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఇలా ఇవి ఫ్రై అయిపోయిన తర్వాతనే 1/2 టీస్పూన్ salt, 1/2 టీస్పూన్ కారపొడి, అలాగే 1 పావు టీస్పూన్ పసుపు ఇవి కాస్త ఫ్రై అయిపోయిన తర్వాతనే వేయాలండి। ముందుగా కారం వేస్తే అవి మనకి మాడిపోతాయి। ఇలా ఇవన్నీ వేసి ఈ ఎగ్స్ కి పట్టే విధంగా ఇలా అటు ఇటు రొటేట్ చేస్తూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। చూసారు కదా, ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇవి రిమూవ్ చేసి ఒక ప్లేట్ లోకి పెట్టి పక్కకు పెట్టుకోండి। ఇప్పుడు మసాలా కోసం ఇలా ఒక మిక్సింగ్ జార్ తీసుకొని అందులో 1 కప్పు ఆనియన్స్, అలాగే ఒక 2 మీడియం సైజ్ టమాటాలను కూడా సన్నగా తరిగి వేసుకోవాలి, అలాగే 5 ఒక పచ్చిమిర్చి। ఇలా ఇవన్నీ వేసి ఒక 2 టేబుల్ స్పూన్ల వాటర్ వేసి మూత పెట్టి ఫైన్ పేస్ట్ గా గ్రైండ్ చేసుకోవాలి। చూసారు కదా, ఇలా ఫైన్ పేస్ట్ గా గ్రైండ్ చేసి ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకోండి। ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి తీసుకొని అది వేడైన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి। ఈ ఆయిల్ వేడైన తర్వాత బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోవాలండి। లవంగం, ఇలాచి, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, జీలకర్ర, జాపత్రి, స్టార్ పు, ఇలా ఇవన్నీ వేసి ఒక 1 మినిట్ లో ఫ్లేమ్ లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకున్న ఆనియన్ టమాటో పేస్ట్ ని దీంట్లో వేసి ఈ ఆయిల్ లో కలిసే విధంగా బాగా కలుపుకొని ఒక 1 టు 2 మినిట్స్ లో ఫ్లేమ్ లో బాగా ఉడికించుకోవాలి। ఇలా ఒక 1 మినిట్ ఉడికించుకున్న తర్వాత దీంట్లో రుచికి తగినంతగా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారపొడి, 1/2 టీస్పూన్ గరం మసాలా, 1 టీస్పూన్ బిర్యానీ మసాలా, ఇది లేకపోతే యాలకుల పొడి కూడా వేసుకోవచ్చండి, అలాగే 1 టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీస్పూన్ పసుపు, ఇలా ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి। నేను ఇక్కడ మసాలాలు కాస్త ఎక్కువ వేస్తున్నానండి, తినని వాళ్ళు కాస్త తగ్గించుకోవచ్చు। ఈ మసాలాలు ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి। ఆ తర్వాత దీంట్లో 2 టేబుల్ స్పూన్ల సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర వేసేసి 1/2 టీస్పూన్ కమ్మనైన పెరుగు వేసి మంటని ఇవన్నీ లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి। ఇలా పెరుగు వేసిన వెంటనే బాగా కలుపుకోవాలండి, లేకపోతే పెరుగు ముద్దలు ముద్దలుగా ఉంటుంది। ఇలా పెరుగు ఇవన్నీ కలిసి ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ కస్తూరి మేతి, ఇది అసలు స్కిప్ చేయకూడదండి, అలాగే దీంట్లో ఫ్రైడ్ ఎగ్స్, అలాగే 2 టేబుల్ స్పూన్ల ఫ్రైడ్ ఆనియన్స్ వేసి బాగా కలుపుకొని ఒక 1 మినిట్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి। అప్పుడు ఈ మసాలాలన్నీ ఈ ఎగ్స్కి పట్టి మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది। ఒక 1 మినిట్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇది పక్కకు పెట్టుకోవాలి। ఇప్పుడు రైస్ ప్రిపరేషన్ కోసం ఒక బౌల్లో 750 ml వాటర్ తీసుకొని ఇందులో కూడా బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి। ఇక్కడ జీలకర్ర బదులు షాజీరా వేసుకోవాలి అండి, యాలకులు, లవంగం, ఇలాచి, బిర్యానీ ఆకు, మిరియాలు, ఇలా ఇవన్నీ వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్, సాల్ట్ కాస్త ఎక్కువే పడుతుందండి, అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర, ఇలా ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకొని రోల్ బాయిలింగ్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి। చూసారు కదా, ఇలా రోల్ బాయిలింగ్ అవుతున్నప్పుడు నేను ఇక్కడ ముందుగానే ఒక 250 గ్రామ్ బాస్మతి రైస్ 1 అవర్ పాటు నానబెట్టుకున్నానండి। నేను ఓల్డ్ బాస్మతి రైస్ తీసుకున్నానండి। ఇప్పుడు దీంట్లోని వాటర్ అన్ని వంపేసి ఓన్లీ ఈ రైస్ని ఈ రోల్ బాయిలింగ్ అవుతున్న వాటర్లో వేసుకోవాలి। మనకి బిర్యానీ ఎప్పుడు ఓల్డ్ బాస్మతి రైస్ అయితేనే పొడి పొడిగా వస్తుందండి। ఈ రైస్ ఇందులో వేసి ఒకసారి బాగా కలుపుకొని ఒక 75% మాత్రమే ఉడికించుకోవాలి। 75% ఎలా కుక్ అయిందో చూసుకోవాలంటే మీరు కొంచెం రైస్ తీసుకొని ఇలా ప్రెస్ చేస్తే మనకి ఏంటంటే సాఫ్ట్గా తగలాలి, పైన సాఫ్ట్గా లోపల కొంచెం గట్టిగా ఉండాలి, లేకపోతే కొన్ని నోట్లో వేసుకుంటే మనకి పలుకుగా తగలాలి।
ఆ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలాలో ఇలా ఎగ్స్ అండ్ కొంచెం మసాలా నేను పక్కకు తీసుకుంటున్నానండి లేయర్ వైస్గా చేసుకోవడానికి ఒక హాఫ్ మసాలా గ్రేవీ నేను ఇక్కడ పక్కకు తీసుకుంటున్నాను బిర్యానీ కోసం ఎప్పుడు స్టవ్ పైన ఇలా ఒక ఐరన్ ప్లేట్ పెట్టాలండి అప్పుడే మనకి బిర్యానీ అనేది కింద మాడకుండా వస్తుంది చూసారు కదా ఇలా ఒక హాఫ్ మసాలా గ్రేవీ కింద ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని దానిపైన 75% కుక్ చేసుకున్న బాస్మతి రైస్ కూడా ఇలా లేయర్గా వేసుకోవాలి వాటర్తో వేసుకోకూడదండి నేను ఇక్కడ ఒక 1 లేయర్ గ్రేవీ మసాలా 1 లేయర్ రైస్ అలాగే పైన మనము ఫ్రై చేసుకున్న బాయిల్డ్ ఎగ్స్ అలాగే పక్కకు తీసుకున్న మిగతా గ్రేవీ ఉంది కదా అండి అది ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఆ తర్వాత 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా లేకపోతే యాలకుల పొడి కూడా వేసుకోవచ్చండి ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్లు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా కూడా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి నెయ్యి లేకపోతే ఆయిల్ కూడా వేసుకోవచ్చండి బట్ నెయ్యి ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఫ్రైడ్ ఆనియన్స్ ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఆ తర్వాత మూత పెట్టి గ్యాప్ లేకుండా చూసుకోవాలండి ఒకవేళ గ్యాప్ ఉంటే క్లాత్ కానీ పిండితో కవర్ చేసేసి పైన వెయిట్ పెట్టాలి నేను ఆల్రెడీ వెయిట్ ఉన్న మూత పెట్టానండి ఇలా ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్ 10 మినిట్స్ లో ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి 15 మినిట్స్ తర్వాత అప్పుడే మూత తీయకూడదండి ఒక 10 నిమిషాలు అలా వదిలేస్తే మనకి పర్ఫెక్ట్గా మగ్గుతుంది టోటల్ 25 మినిట్స్ తర్వాత ఇలా మూత తీసి చూస్తే చూసారు కదా ఎంతో టేస్టీ ఎంతో ఎమ్మీగా ఉండే ఎగ్ దమ్ బిర్యానీ మనకి ఇప్పుడు రెడీ అయిపోయింది ఇలా అడుగు నుంచి కలుపుకుంటూ ప్లేట్లో వేసి ఆనియన్ లెమన్తో సర్వ్ చేస్తే నిజం చెప్తున్నానండి ఆ ఫ్లేవర్ మీరు అస్సలు మర్చిపోలేరు అంత టేస్టీగా ఉంటుంది ఎంతో సింపుల్ కదా వీడియో నచ్చిందా మరి లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరికీ షేర్ చేసి పక్కనున్న బెల్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్